రైతులు పండించిన ధాన్యానికి వెంటనే వారి ఖాతాల్లో డబ్బులను జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనవేని చక్రధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యంతో పాటు వాటిని కొన్నప్పటికీ ఇప్పటి వరకు వారికి డబ్బులు కూడా జమ చేయలేదనే సందర్భంగా ఆయన పేర్కొంటూ రైతు సంక్షేమం అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతులకు ఎందుకు మేలు చేయడం లేదని ప్రశ్నించారు. వెంటనే వారికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు పరిష్కరించాలని లేనట్లయితే భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉండి ప్రభుత్వంతో పోరాటం చేస్తుందని సందర్భంగా తెలిపారు. అనంతరం స్థానిక మత్స్య సహకార సంఘానికి విరాళాన్ని అందజేశారు. గంగమ్మగుడి నిర్మాణాలకు నిర్మాణాలకు మన చక్రాన్న గారు విరాళము 25,000 రూపాయలు అందజేస్తున్నారు. ఇది చక్రాన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరియు అలాగే అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పటివరకు చక్రాన్నగా ఉండాలని కోరుకున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ సంవత్సరము రైతులకు ఎనలేని క్షోభ మిగిల్చింది. ఎందుకంటే వడ్లకోలు సమయంలో సరైన టైం కొనక వాటి కాంటా పెట్టి రైస్ మిల్లు చేర్చక అకాల వర్షాలకు తడిసి ముద్దైపోయిన వడ్లను కొనక చాలా ఇబ్బందులు పెట్టారు. ఇన్ని ఇబ్బందులు పడ్డ తెలంగాణ రైతాంగం మరి ఈరోజు కష్టపడి తీసుకుపోయిన పంటకు డబ్బులు వేయలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే 15-20 రోజులే పెట్టి నెల 15 రోజులే రైతులు కాంటాక్ పెట్టి డబ్బులు పడట్లేదు, ఇబ్బందులు పడుతున్నారు. తెచ్చిన దగ్గర వాళ్ళు అడుగుతున్నారు, పెట్టుబడి ఇచ్చిన వాళ్ళు అడుగుతున్నారు, మరి పడయా అనే ఒక అపోహలో ఇలా తెలంగాణ రైతాంగం ఉంది. ఎందుకంటే మరి వారోత్సవాలని తెలంగాణ వారోత్సవాలను ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఓన్లీ స్టేజ్ స్టోలకు అదేవిధంగా ఫ్లెక్సీ బోర్డులకు మాత్రమే పరిమితమైంది తెలంగాణ గవర్నమెంట్. మరి ఆ కార్యక్రమం సరిగా చేస్తుందంటే ఎక్కడ ప్రజలు లేరు, లీడర్లు లేరు. ఎంప్లాయీస్ వాళ్ళకు విధి నిర్వహణలో వాళ్ళని వాడుకుంటూ వాళ్ళ ద్వారా పని గవర్నమెంట్ చేస్తున్న లేనిపోని పనులను ముందుకు చేస్తున్నట్టు చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతూ ప్రజాధనాన్ని వ్యయాన్ని వృధా చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. మరి అవే డబ్బులు ఈరోజు రైతులకు ఇచ్చినట్లయితే రైతులు సంతోషపడేవారు. ఆ డబ్బులు ఇనలేని డబ్బులు ఈరోజు రైతుల డబ్బులు ఖర్చు పెడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సరే గవర్నమెంట్ పథకాలను చెప్పడంలో తప్పులేదు, కానీ మన డబ్బులు ఖర్చు పెట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది తప్పని నేనంట. చేసినా మరి రైతులకు సకాలంలో డబ్బులు వేసినట్టయితే రైతులు కూడా ఆనందపడతారు. ఇప్పటికైనా కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, ఖచ్చితంగా సకాలంలో వడ్లకు డబ్బులు ఖచ్చితంగా బ్యాంకులలో వేసి వాళ్ళ కష్టాలను తీర్చాలని ఈరోజు ఈ విధంగా మీ ద్వారా కోరుకుంటున్నా. చూసుకున్నట్టయితే రైతులకు ఒక నిరాశ కలిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన నిధులు, మన నియామకాలు, మన డబ్బులు అనుకుంటూ ఏదైతే మగ్జనం పెట్టి అధికారంలోకి వచ్చిన మన ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఫెయిల్యూర్ గవర్నమెంట్. రైతులను నిండా ముంచుతుంది. ఎంత చేసినా వ్యవసాయం రైతు చేసిన రాజ్యం బాగుపడినట్టు చరిత్ర లేదు. అలాగే ఇప్పుడు తెలంగాణలో సుత రైతుల పరిస్థితి అదే విధంగా ఉంది. బీఆర్ఎస్ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం రైతులకు ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ చేస్తానన్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గర ఇంకొక స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ పెడితే ఇక మాకు మొత్తం 119 సీట్లు మేమే గెలుస్తాం అన్నట్టు రైతులందరికీ ఉచిత ఎరువులు అన్నారు. ఇంతవరకు దాన్ని ఊసే లేదు, ఇటు రైతు రుణమాఫీ గురించి జాసే లేదు.